ఈ శ్రీరామనవమికి మనం అర్పణం బాబాకు మనకు ఏ కోరిక తీరకపోయినా ఏ కోరిక లేకపోయినా కృతజ్ఞతగా మాత్రం బాబాకు అర్పణం చేయాలి. ఆ రోజు గోపాలరావు గుండు దాము అన్న వీళ్ళందరూ పూనుకొని ఉరుసు ఉత్సవము కేవలం బాబాకు ఒక కృతజ్ఞత తెలియజేసుకున్న దానికి చేసినటువంటి పండుగ. ఆ విధంగా ఈ అర్పణాన్ని మనం కృతజ్ఞతగా బాబాకు చేద్దాం. ఇంకో సైబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి, హరే గారు, నేను కోట నుంచి లక్ష్మి మాట్లాడుతున్నానండి. లక్ష్మి గారు చెప్పండి. అదే ఇవాళ తొలి అర్పణం ప్రారంభించామండి. ఆ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కదా, మా అందరికి చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. ఇక్కడికి మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడాను చాలా సంతృప్తిగా వెళ్తున్నారు. కొంతమంది వాళ్ళ పనులు అయినా ఏంటి అని చెప్పి అంటున్నారు. మళ్ళీ మళ్ళీ వేయడానికి కూడా వస్తున్నారండి. మాకు కూడాను కొంత ఫైనాన్షియల్ గా అది ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను మేము బాబాకి దండం పెట్టుకుని వేసుకుంటే మాకు చాలా కలిసొచ్చిందండి. ఇవాళ కూడాను ఓం సాయి గణేష్ ఆయన మహా అని చెప్పి అనుకుంటూ 11 సార్లు పూర్చామండి. మాకు మీ బ్లెసింగ్స్ కూడా ఎప్పుడూ ఉంటాయని కాదండి, బాబా బ్లెసింగ్స్ కూడా తప్పకుండా. బాబా బ్లెసింగ్స్ అందరికీ ఉంటాయమ్మా. ఎవరికైతే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు పనులు అయ్యాయో, వాళ్ళ కోరికలు తీరాయో, ఒక మాట చెప్తుందండి అమ్మా, ఇంత బాబా ఇంత మేలు చేశారు కదా, శ్రీరామనవమి అర్పణం కదా, కృతజ్ఞతగా మీరైతే మహార్పణం ఏదైనా చేయండి అమ్మా, ఇంకా బాబా కృత బాగుంటుంది అనేది ఒక మాట చెప్పి చూడండి. చెప్తానండి, చేస్తున్నారు కొంతమంది ఇస్తున్నారండి. అదే ఇంకా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఎవరికైనా ఏదైనా లీల జరిగిందా? ఉన్నదండి, వాళ్ళ పాపకి ఒకసారి మా ఇంటి దగ్గర పాపకి బాగా సీరియస్ అయిందండి. వాళ్ళ పాప ఉంటుందో ఉండదో అంటున్నారు, 3 ఇయర్స్ బేబీస్ అండి. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాక మా ఇంటికి ఆ రోజు అప్పడానికి వచ్చిండారు. విభూజి ప్రసాదం తీసుకెళ్లారు, అది తీసుకెళ్లి పాపకి పెట్టేస్తాండి, విభూజి పెట్టి ప్రసాదం ఇచ్చేస్తా. అంతవరకు మామూలుగా కాకుండా పడుకుని పాప ప్రసాదం తీసుకున్నాక విభూజి పెట్టించుకున్నాక మామూలుగా అమ్మ అంటూ లేచింది. ఇక్కడ మా ఇంటి దగ్గర చదువుతుందో ఉంటారండి వాళ్ళు, చాలా హ్యాపీ పడుతూ తర్వాత కూడా మళ్ళీ వచ్చి మహాత్మానికి 5000 ఇచ్చేదారండి. ఓకే, సంతోషం. చాలా సంతోషం లక్ష్మి గారు, ధన్యవాదాలు. ఇంకా సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ అండి, ఇద్దరి పక్కన నుంచి ఇబ్బంది మాట్లాడుతున్నారండి. చెప్పండి. బాబా గారు హోలీ రోజు ఏమో మామూలుగా అందరింటికి ఎలా వస్తారు, నాకు మాత్రం కాకి రూపంలో చెక్క రూపంలో వచ్చారండి. నాకు ఏ తీగలైనా పర్వాలేదు, కానీ వీళ్ళంతా మంచి రూపంగా రమ్మని అడిగానండి నేను. అయితే నా పాప వస్తుంది, నేను ఇంకా భోజనానికి రాలేదు, నేను అన్ని సిద్ధం చేశాను అని చెప్పి బాబా గారి దగ్గర పెట్టి నిద్రపోయానండి. నాకు దాటిలో ఒంటిగా చదువుతుంది, అయితే నువ్వు రావా నా మీద అడిగేవా అని. అయితే కుక్కలా గట్టిగా మరుగుతుంది, కాకి కూడా గాలి మీదకి వచ్చి బాగా అరుస్తుంది. నేను అనుకున్నా మా బాబా గారు ఈ రూపంలోనే వచ్చారని పెట్టంగానే ఆ రెండు పద్ధతిని మళ్ళీ నేను అన్నం తిన్నవాళ్ళు అక్కడ కూర్చొని వెళ్ళినాయండి. వెళ్ళి నేను మనసులో మాత్రం బాబా గారు మంచి రూపంలో రాలేదు ఈసారి నాకు. అర్థమైన గారు చక్కగా అయితే దొరికింది, బాబా గారు ఏంటి నాకు దర్శనం ఇవ్వలేదు అనుకున్నానండి. నన్ను బాబా గారు బాగా ముఖ్యమైన రూపంలో వచ్చారింటికి, వచ్చి అన్నం పెట్టమ్మా అంటూ వస్తున్నాను ముందు తాతయ్య కాలం వేసారు తీసి అన్నం పెడతానంటే కాదమ్మా ఎక్కడో చోట అడిగి తెచ్చి పెట్టమ్మా అన్నారు. ఎందు తాతయ్య నా దగ్గర ఉంది కదా అన్నా, ఇప్పుడు మీ బాధ్యత వేరే వాళ్ళ దగ్గర అడిగి పెట్టాను వచ్చానమ్మా, వేరే వాళ్ళ దగ్గర నాకు అన్నం తెచ్చి పెట్టాలి అన్నారు. రెండింటిలో పెళ్ళానండి, కాలం వేసింది, మూడో ఇంటికి వెళ్ళి పెళ్లి జరుగుతుంది తెలుసుకోవాలే. కొంచెం తాతయ్య వచ్చారు, అమ్మ ఉందా అని అడిగాను. అమ్మ అడుగుతుంది అన్నారు, అమ్మ వస్తుంది అంటే మన ఇంటికి నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు వాళ్ళ ఇంట్లో అన్నం తెచ్చి నాకు పెట్టాక తెగడంగా అన్నారు. అమ్మ అయ్యేదాకా కూర్చొని అన్నం పెట్టాక మళ్ళీ మైక్రోవేవ్ చేసి టేస్ట్ తెచ్చుకొని తిన్నారండి. తిని పాతయ్యంకేమైనా కూర మన ఇంట్లో తెమ్మంటా అంటే, నువ్వు ఎక్కడో చోట నాకు ఒక ముద్ద తెచ్చి పెడతాం వరకు బాధ్యత, నేను రోజు వస్తాను ఇలాగే తెచ్చి పెట్టమ్మా అన్నారు. నాకు చాలా ఆనందం వచ్చిందంటే ఆనందం కదండి, మనం చూస్తున్నా మన గుర్తు పెట్టి మనం అడుగుతున్నాం. చాలా సంతోషం. అర్థం
ఎట్లా జరుగుతుంది అంటే, ఇంతకుముందు అర్పణం చేసినటువంటి వాళ్ళకి ఏదైనా లీల జరగడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందమ్మా? కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి, మీ మొబైల్ సిగ్నల్ లేనట్టుంది. సరే సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఇంకో స్థాయి మంది లైన్ లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చాలా మంది ఫోన్ మాట్లాడేటప్పుడు దయచేసి సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి, మనం మాట్లాడుకునేది మీకు నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకో సాయి బంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే అనిల్ గారు. నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గిడిమెట్ల నుంచి మాట్లాడుతున్నా. చెప్పమ్మా. నేను అర్పణ గురించి 4 times చేసి వచ్చిన జగద్గిరిగుట్టలో. ఓకే, నేను ఈసారి పెట్టుకోవాలని కాల్ చేసిన కానీ రాలేదు నాకు అవకాశం. నేను మొన్న అదే గుడి ఓపెనింగ్ కూడా వచ్చిన, పాలకా పూజకు కూడా వచ్చిన, అప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా 5-6 చేసిచ్చినాను. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది పెళ్లి కుదిరింది, రేపు పెళ్లి, ఈ రోజు అర్పణ చేయడానికి వెళ్ళమని కాల్ చేసిన, వెళ్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ 5 రమ్మని చెప్పండి, ఆమె కృతజ్ఞత అర్పణం చేసుకోమని చెప్పండి బాబా కృతజ్ఞత. ఇప్పుడే ఫోన్ చేసిన నేను, వెళ్తున్నారు కూడా, రేపు పెళ్లి. రేపు పెళ్లి అయితే ఈ రోజు అర్పణానికి వస్తున్నారు అన్నమాట. చాలా సంతోషం, వచ్చి బాబా బ్లెస్సింగ్స్ తీసుకోండి. నేను కూడా చాలా మీతో, నేను కూడా ఒక మొన్న గుడి దాని గురించి కూడా 10 తోటి చేపించిన, దీక్ష చేయించారా? అదే ఇక నేను కూడా మీలో నేను కూడా చాలా చెయ్యాలనే ఉంది, చేస్తా కూడా. అదే మీరు నాకు అనుగ్రహం, బాబా ఎప్పుడు వస్తాడు ఇంటికి అని వెయిట్ చేస్తా ఉన్నాను. దానికి సమయం కావాలి కదా, తప్పకుండా ఇంట్లో పెట్టుకోవాలని. ఒక్కసారైనా నాకు ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు అట్లా పెట్టుకోదలుచుకుంటే ఈసారి కుదిరినప్పుడు ఒక రోజు అర్పణం పెట్టుకోండి అమ్మా, ఒక రోజు కోసం మన వాళ్ళు వచ్చి మీ వాళ్ళందరినీ పిలిపించుకోండి, ఒక రోజు ఒక పూట అంతా మీ ఇంట్లో పెట్టుకుని చక్కగా బాబాకు అర్పణం చేసి పంపించండి, అట్లా అవకాశం ఉంటది ఈసారి అయితే. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంకోసారి చాలా మందికి పాపం అర్పణం పెట్టుకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది, కాకపోతే సమస్య ఏమైపోతుందంటే హైదరాబాద్ గానీ ఇతర ప్రాంతాల్లో గానీ చూడడానికి సెంటర్స్ చాలా ఉంటాయి, కానీ అక్కడికి వచ్చి చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే కొత్తగా ఎక్కడా కూడా సెంటర్స్ ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఏదైతే మీకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, విజయవాడ అన్ని ఫోన్ నెంబర్స్ మీకు వస్తున్నాయి కదా, దయచేసి మీరందరూ కూడా ఆ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాంతంలో మనం అర్పణం పెడతాం, ఇప్పుడు విజయవాడలో ఒక సెంటర్లో అర్పణం పెట్టాం, అయితే ఆ సెంటర్లో ఆ భక్తుల ఇంట్లోనే ఈసారి ఉండకపోవచ్చు, ఇంకో భక్తుల ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి మేము పోయినసారి అక్కడికి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ నేరుగా వెళ్ళిపోదాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి ఆ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి వెళ్ళండి. ఇప్పుడు 700 నెంబర్స్ వస్తున్నాయి, కొత్త బస్టాండు, రామ్కోటి గ్రౌండ్స్, కంట్రీ గూడెము, ఫతేబాద్, వీళ్ళందరికీ ఫోన్ చేయండి. ఫతేబాద్ లో పోయినసారి పెట్టుకున్నవాడు ఈసారి పెట్టుకోలేదు, వేరే వాళ్ళు పెట్టుకున్నారు ఫతేబాద్ లో. అదేవిధంగా కంట్రీ గూడెం కూడా అంతే, పోయింది అంతకుముందు పెట్టుకునేటువంటి వాళ్ళు పెట్టుకోలేదు, ఈసారి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకున్నారు. అట్లా మీకు కన్ఫ్యూజ్ కాకుండా అందుకోసమే మేము ఇన్ఫర్మేటివ్ గా అన్ని నెంబర్స్ మేము ఇచ్చేది. మీరు ఆ సెంటర్స్ పోయేటువంటి వాళ్ళు ఒక 10 కావచ్చు, 5 కావచ్చు, పోయే వాళ్ళు సరైనటువంటి గైడెన్స్ వాళ్ళకు ఉండాలనేటువంటి దానికోసం ఈ నెంబర్స్ కాబట్టి ఆ నెంబర్స్ మాత్రమే మీరు ఫాలో కండి. ఇప్పుడు సైబంధు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? హలో సాయిరామ్ అండి, నేను పాచిపేట మంగవరం కుమారిని మాట్లాడుతున్నాను. మంగవరం చెప్పండి అమ్మా. సాయిరామ్ చాలా బాగుందండి, అర్పణ పెట్టుకున్నాం ఈ రోజు కూడా. ఇది వరకు చాలా మంది అర్పణ చేస్తున్న వాళ్ళకి చాలా అద్భుతాలు జరిగాయి, చక్కగా ఏదో స్థలం అనుకున్నా స్థలం కొనుక్కున్నారు సాయి, అలాగే ఇల్లు కట్టుకుంటా అన్నాలు ఇల్లు కూడా కట్టుకున్నారు. మా చిట్టగారి అమ్మాయికి పెళ్లి గురించి అనుకుని చక్కగా పెళ్లి కూడా అయింది సాయి, సంతోషం చాలా సంతోషం. కానీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు, మళ్ళీ అర్పణ ఎత్తి పెడతారు చెప్పండి నేను ఫోన్ పెట్టుకుంటాం వచ్చి అన్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా నేను ఫోన్ చేసి చెప్తాను వస్తానన్నారు సాయి. ఫోన్ చేసి చెప్పండి, కాస్త చెప్తున్నటువంటి వాళ్ళతో మహా అర్పణాలు కట్టించండి అమ్మా, ఈ 1500 లాంటివి గురుకోవడం మహారాష్ట్రం పెట్టించాను సార్, 32 ఎంతమంది పెట్టేస్తాయి. అలాగే ఈసారి కూడా అందరూ ఫోన్లు చేశారు, ఎప్పుడు అర్పణ ఎప్పుడు అర్పణ అడిగారు, చక్కగా తొందరగానే వచ్చేసింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే
పరల సాయి గుడి కూడా చాలా బాగుంది సార్, చాలా సంతోషంగా ఉన్నారు బాబా. ఎప్పుడు మాకు అనుమతిస్తారా గురుగారు అమ్మని? రండి, అర్పణం అయిపోయిన తర్వాత ఎప్రిల్లో సెలవులు ఉంటాయి, ఇబ్బందులు ఉండవు కాబట్టి చాలా మందికి ఏప్రిల్ నెలలో రెండు ఏప్రిల్ నెలలో ఏదైనా మంచి కార్యక్రమం మీ అందరి కోసం చేస్తాం, బయట వాళ్ళ కోసము. అప్పుడు ప్లాన్ చేసుకున్నాం, అలాగే కూడా అరవై గుడికి కూడా రావాలనేసి మా బాబాని కోరుకుంటున్నాం, మరి ఆయన తీసుకురావాలి. అలాగే సార్, తప్పకుండా అమ్మా. సాయిరామ్ ఇంకో సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? నేనండి, కాపూరం అండి. కాపూరం చెప్పండి సార్, బాగున్నారా? సూర్యనారాయణ అండి. బాగున్నా అండి. అర్పణ మొదలు పెట్టామండి. చాలా సంతోషం. జరిగిందండి, వాళ్ళ ఓ రోజు వాళ్ళతో మాట్లాడుతానండి. మాకైతే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, బెంగళూరు సీఏ సీఏ జాబ్ వచ్చిందండి. సంతోషం. ఏమంటే మరలా మా 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 మామయ్య గారు మా పిన్ని గారు ఆయనకండి, బావగారికి కాల్ నెప్పి ఉంది అండి, తగ్గిపోయిందండి. అలాగండి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అండి, నలుగురు ఐదుగురు ఉన్నారు, వాళ్ళకి చెప్తానండి, ఓ రోజు ఫోన్ చేస్తాను నేను. తప్పకుండా. చేస్తున్నారండి, వస్తారండి ఇద్దరు వచ్చారు. హలో, వస్తారండి, ఇక్కడ మధ్యాహ్నం నుంచి వస్తా ఉన్నారు. సరే, తప్పకుండా, సంతోషం. మా అమ్మగారు వారు చూస్తూ చూస్తూ మధ్యలో టీవీ చూస్తున్నట్టున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే కాపువరం అంటే చిన్న పల్లెటూరు, ఇక్కడ అనపర్తి ఆ ఏరియాలో కాకినాడకు రాజమండ్రికి మధ్యలో ఉంటుంది. కానీ చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బాబా అంటే మంచి భక్తి వాళ్లకు, ఒక అమాయకమైనటువంటి భక్తి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ పల్లెటూర్లలో ఉంటుంది. ఆ పల్లెటూర్లలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైన భక్తి నిజంగా మనం చాలా చోట్ల చూడలేం. ఇంకో సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. ఆల్రెడీ మనకు తార్నాక ఆఫీస్లో అర్పణం ప్రారంభమైంది, భక్తులు ఇప్పుడే ఒకరొకరుగా వస్తున్నారు, అర్పణం చేసుకుంటున్నారు. మీరు కూడా తార్నాక సాయి టీవీ ఆఫీస్కు వచ్చి వీలైనంత ఎక్కువ మంది ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ బాబా ఆశీస్సులు చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే కోరికలు తీరాయో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఒకసారి మన సాయి టీవీ ఆఫీసుకు కానీ లేకపోతే వరాల సాయి మందిరం కానీ వచ్చి బాబాకు కృతజ్ఞత తెలియజేసుకుని అర్పణం చేయండి. ఇంకో సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సాయిరామ్ అండి, నా పేరు సునీల్ కుమార్ అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను అండి, నెల్లూరు సిటీ. సునీల్ కుమార్ గారు చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు సునీల్ కుమార్ అండి. చెప్పండి సునీల్ గారు. అనిల్ గారు అండి. అవునండి, చెప్పండి, మాట్లాడండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను సాయిభక్తుడు అండి. దాదాపు మీరు సైట్ నడుపుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను 2018 నుంచి 2018 ఒకసారి 2019 త్రీ టైమ్స్ అర్పణం కేంద్రంకి అర్పణం చేశాను సార్. నాకేంటంటే నా అనుభవం ఏంటంటే సాయిరామ్, దాదాపు నేను నా కొడుకు కన్ను కనిపించు సాయిరామ్. ఏంటంటే నేను దాదాపు 10 ఇయర్స్ నుంచి కూడా డిజబిలిటీ పెన్షన్ కోసం అప్లై చేసినప్పుడు నాకు రాలేదు సాయి. నాకు నేను 2018 ఫిబ్రవరిలో షిరిడీ వెళ్ళాను సాయి గారు. వెళ్ళినప్పుడు అక్కడ షిరిడీకి వెళ్ళగానే వెంటనే నాకు కాల్ వచ్చిందండి, డిఫిక్షన్ డిక్లేర్ అయిందని చెప్పి రావడం జరిగింది. సంతోషం. తర్వాత 2019 కూడా మళ్ళీ అదే ఫిబ్రవరిలో వెళ్తే, ఫిబ్రవరి వెళ్ళి వచ్చిన తర్వాత నేను వారం రోజులు స్థలం కొనుక్కోగలిగాను సాయి. నేను బ్లైండ్ రోడ్డు కొనిచ్చారు. తర్వాత 2020లో కూడా అట్లా ఎక్సిషన్ అయిపోయింది సాయి. 2000 ఫిబ్రవరిలో మళ్ళీ వెళ్ళగానే 2000 ఫిబ్రవరి వెళ్ళి దాకానే మళ్ళీ ఎక్సిషన్ కూడా డిక్లేర్ అయింది సాయి. నాకు బాబా అంటే ఎంతో విమానం, నాకు రెండు కడుపులు కనిపించదు సాయి. కనిపించకపోతుంది, మనసు మీకు అద్భుతంగా బాబాని చూపెడుతుంది. నిజంగా నాకైతే నేను రెండు కాళ్ళతో చూడలేను బాబాని, కానీ నా మనసు ఎప్పుడు బాబా ఉంటాడు సాయిరామ్, అది నా అనుభవం. మా మదరు ఈసారి కూడా 2020లో నేను మా మదర్ వెళ్ళి వచ్చాము షిరిడీ, త్రీ టైమ్స్ కూడా వెళ్తున్నాము.
కానీ ఆమె మా మదర్కి వెళ్తా బాగాలేకపోయినా కూడా వెళ్తామో లేదో అనుకున్నప్పుడు కూడా వెళ్ళగలిగే స్వామి. నిజంగా అది చాలా ఆశ్చర్యం వేసింది స్వామి. ఈ రోజు కూడా అప్పుడు కేంద్రం పెట్టారు చాలా వెరీ థ్యాంక్స్. ఈ రోజు కూడా చేయాలనుకుంటున్నాము. చేయండి తప్పకుండా. ఇది ఐదో సారి స్వామి. తప్పకుండా బాబాకు అవకాశం వచ్చినప్పుడల్లా బాబాకు మనము సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. తర్వాత కూడా అవరాల సాయి మందిరికి కూడా రావాలనుకుంటున్నాము. రండి తప్పకుండా వస్తాను అనయ్య గారు. తప్పకుండా ధన్యవాదాలు సునీల్ గారు. చాలా సంతోషం. ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే లాస్ట్ టైం అనుకుంటున్నాను షిరిడీలో వెళ్ళినప్పుడు దాదాపు అంటే చూపు లేనటువంటి సాయి భక్తులు ఒక గ్రూప్ గా వచ్చారు. వాళ్ళ యొక్క ధైర్యాన్ని వాళ్ళకు మనసులో ఉన్నటువంటి బాబా పట్ల ప్రేమను చూసి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆనందాన్ని ఏ విధంగా ఇస్తారు. ఈరోజు మనం కేవలం కళ్ళతో చూస్తేనే మనము తృప్తి ఉండదు. అటువంటి వాళ్లకు చూపు లేకున్నా బాబా రూపాన్ని చూడకుండా మనసులో ఎంత అద్భుతంగా ముద్రించుకుంటారనడానికి ఆ రోజు నాకు అద్భుతమైన నిదర్శనం దొరికింది. ఇప్పుడు ఒక సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. కాబట్టి మనందరం కూడా బాబా పట్ల ప్రేమను పెంచుకోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్పడమైనటువంటి కార్యక్రమం నేను ఈరోజు ఉదయం సాయి గ్రూపులలో చెప్పాను, చాలా మంది విని ఉంటారు. ఇది కేవలం మనం ఏదో బాబాకు ఇస్తున్నాము చేస్తున్నాము అనేటువంటి కాదు. బాబా పట్ల మనకున్నటువంటి ఒక కృతజ్ఞతను చాటుకునేటువంటి ఒక అవకాశం. ప్రతిదానికి ఒక ప్రాక్టీస్ కావాలంటారు. ఆ ప్రాక్టీస్ లేనటువంటిది మనం ఏమీ చేయలేము. చాలా మంది చెప్తుంటారు ఆధ్యాత్మికతకు సంబంధించి మంచి ఉన్నతికి వెళ్ళాలంటే గొప్ప సాధన చేయాలని చెప్పి. బాబా దగ్గర గొప్ప సాధన అంటే ఏమీ లేదు. మనం ఉన్నటువంటి స్థితిలో మనం తృప్తిగా బతకడం, బాబాకు ఇవ్వాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు, బాబాకు చేయాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు సంతోషంగా బాబాకు సేవ చేయడం. ఇంకా సాయి బంధు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. నేను అర్పణం కేంద్రం పెట్టుకున్నాను సార్ ఈరోజు. అవునమ్మా, కొత్తగా పెట్టుకున్నారు కదా? కొత్తగా పెట్టుకున్నాను సార్. అన్నం బాగానే ఉంది సార్. బాగానే ఇప్పటికి 5-6 మంది వచ్చారు సార్ అర్పణంకి. బానే జరుగుతుంది సార్. ఇంకా బాగా మేము సాయి బాగా నమ్ముకున్నాం సార్. మాకు బాగా చాలా అద్భుతాలు కూడా చూపిస్తున్నారు సార్ సాయి. ఇలాగే అర్పణ కేంద్రం బాగా అందరు వచ్చి సాయిబాబాకి అర్పించాలని కోరుకోవాలని టీవీలో చెప్తామని చేశాను. సరే, మీరు ఇంతకు ముందు చేశారు కదా అర్పణ, మాకు మీకు ఏం అనుభవం కలిగింది, ఎట్లా అనిపించింది అసలు? సార్ మేము ఒకటి అనుకున్నాం సార్, ఫస్ట్ అర్పణ ఇచ్చినప్పుడు ఒకటి జరిగింది సార్. అనుకోకుండా అద్భుతంగా ఒక ఫ్లాట్ మేము అనుకున్నాం సార్. వెంటనే అర్పణ ఇచ్చిన వెంటనే జరిగింది సార్ మాకు. అప్పటి నుంచి మేము సాయం చాలా బాగా నమ్ముకున్నాం సార్. అప్పటి నుంచి సాయం బాగా కొలుస్తున్నాం సార్ మేము. ఇలాగే ఇప్పటికి 3 సార్లు అర్పణ ఇచ్చాం సార్ మేము. ఇంకా బాగా జరిగి నేను అర్పణ పెట్టుకోవాలని బాబాని కోరుకుంటుంటే ఈసారి అర్పణ కేంద్రం మా ఇంట్లోనే పెట్టుకునే అవకాశం మీరు కల్పించారు సార్. ఈ సాయిబాబా మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుంది సార్ నాకు. ఇలాగే అందరు వచ్చి కోరికలు తీర్చుకుని అర్పణ ఇచ్చుకోవాలని బాబాని వేడుకుంటున్నాను సార్. చాలా సంతోషం అమ్మా, చాలా ధన్యవాదాలు. చాలా మందికి ఒక అద్భుతమైనటువంటి ఆనందం అర్పణం జరిగినటువంటి 10 రోజులు 13 రోజులు బాబా మాతోనే ఉన్నారనేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని వారు పొందుతూ ఉంటారు. నిజంగా అందరూ కూడా అదే అనుభవాన్ని పొందుతూ ఉండండి. ఇప్పుడు సాయి బంధువు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? హలో సాయిరామ్ అండి. అనిల్ సార్ నేనండి. అమ్మనాయుడు గారు చెప్పండి. సార్ మొన్న మేము 9వ తేదీ వినిమూరు వెళ్ళామండి భోజనానికి. అవును చూసారు, పంపించారు వీడియో. పంపించారు సార్. మేమందరం భజన చేసి చాలా ఆనందంగా ఎంత ఇదిగా చేస్తున్నాము. పిల్లి రూపంలో అడ్డము వచ్చేసాడండి బాబా గారు. నేను చెప్పాను అనిల్ సార్ చెప్పారు కదా ఎవరో ఒక రూపంలో వస్తారనమ్మా. మీ ఇంట్లో ఇంచి పిల్లి వచ్చింది పుట్టు పెట్టుకో అంటే అమ్మ నాకు తెలీదు ఈ పిల్లి ఎన్ని రోజుల నుంచి ఉందో ఏమో. ఇప్పుడు నేను చూస్తే 2 పిల్లలు ఉన్నాయి. అమ్మాయి పక్కలో వెళ్ళి అమ్మకి సార్
ఆ పక్కన పెట్టుకొని ఉన్నది పిల్లలు రెండు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్ని నైవేద్యాలు అన్ని పెట్టేశారు. మేము కూడా ఉదయగిరి నుంచి ఒక 11 మందిని పోయాం సార్. అందరం ప్రసాదాలు ఎత్తుకుంది అక్కడ పెట్టిన తర్వాత క్రాస్ గా ముక్కు కూడా తొక్కకుండా ప్రసాదాలు కదలనీయకుండా మూడు అంగల్లో అవతల నుంచి అవతలకి దాటేసి బయటకు వచ్చేసింది సార్. నేను అమ్మాయి గుర్తు చేశాను, మీరు అనిల్ గారికి మేల చెప్పండి అమ్మాయి ఇదిగో పిల్లి రూపంలో మీ ఇంటికి వచ్చారు బాబా గారు అని చెప్పి మేము లాస్ట్ లో డాన్స్ చేసుకుని పాటలు పాడుకొని ఆనందంగా మూడున్నర తీసుకొచ్చాం సార్. మేము ఇప్పుడు కూడా ప్రసన్నమ్మ దగ్గరికి అస్నామ్ దగ్గరికి వెళ్తున్నాం సార్. 17 గ్రేడీ వెళ్తున్నాం సార్. ఇప్పుడు మొన్న మేము ఇంట్లో భోజనానికి అన్ని పెట్టాం సార్ దక్షిణలు అవి. ఈ రోజు ఎక్కేసి ఇచ్చేసి అర్పణం కూడా బాబా గారి పేరు చేసినాం సార్. మా ఇంట్లో బాబు పేరు మీద చేద్దాం అనుకున్నాము. బాబు పేరు చేసినామంట చేయండి, బాబు పేరు మీద చేయండి. మొన్న మీరు పెట్టినటువంటి దక్షిణ బాబా పేరు మీద అక్కడ కట్టేసేయండి. మళ్ళీ రేపు మాకు కుదరదు సార్, రెడీ అవ్వాలి కదా. అదే అందుకని దక్షిణానికి వెళ్ళి తిరిగి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళండి, చాలా సంతోషంగా వెళ్ళండి. సరే, ధన్యవాదాలు. అందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆ రోజు ఇంట్లో హోలీ రోజు భోజనాలు పెట్టుకున్నారో, భోజనాలు పెట్టి బాబాకు దక్షిణ సమర్పించారో, ఆ దక్షిణ మీరు కేవలం మేము డిస్ప్లే చేస్తున్నటువంటి అర్పణ సెంటర్స్ లో మాత్రమే బాబా గారి పేరు మీద మీరు అక్కడ దక్షిణను చెల్లించండి. చాలా మన అందరం కూడా తృప్తిగా బాబాకు పెట్టుకున్నాం కాబట్టి అది బాబాకు చేరాలంటే కేవలం సాయిటీకి సంబంధించినటువంటి అర్పణ సెంటర్స్ లో మాత్రమే వాటిని అందజేయండి. ఇంకో సాయి బంధువు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సాయిరామ్, మేము అడ్డింకి నుంచి మాట్లాడుతున్నాం. అనిల్ సార్ గారు చెప్పండమ్మా, మీ పేరు? విజయలక్ష్మి గారి ఇంట్లో అర్పణం చేసుకున్నామండి ఇప్పుడే మేము. సంతోషం. మా పాప వివాహం గురించి అండి, ఫస్ట్ సార్ చేస్తామండి, ఫస్ట్ సార్ కలిసిందండి. టీవీలో చూస్తామండి, ఎలాంటి ఒక తండ్రిగా ఒక అమ్మాయి ఒక చెప్తానో ఉందండి. మిమ్మల్ని చూసి మీతో మాట్లాడుతుంటే బాబాతో చెప్పుకున్నట్టుందండి, మీతో చెప్పుకోవాలని సమస్యలన్నీ. కానీ టైం లేదు కానీ సార్, అందుకొని చెప్తున్నాను మా పాప వివాహం గురించి అండి. అర్పణం చేసుకున్నామండి, ఆ సంతోషం మీతో పంచుకుంటున్నామండి. తప్పకుండా బాబా మంచి సంబంధం మీకు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. పాప భవిష్యత్తు బాగుండాలి. ప్రయత్నం చేసినాం, మాకు వెనక్కి వెళ్ళిపోతుందండి. ఇంటి విషయం ఎన్ని సార్లు మేము రెంటుకుంటున్నామండి, 20 సంవత్సరాలు అయింది ఆ ఇంట్లోకి వచ్చి. ఈ పాప వివాహానికి వచ్చింది ఇక మ్యారేజ్ చేయాలని ఇల్లు ప్రయత్నం చేస్తుంటే ఇల్లు కుదరలేదండి. ఏదో ఆటంకం వచ్చేస్తుంది, అదే ఇంట్లో ఉండాల్సి వస్తుందండి. ఇల్లు పెంకుటిల్లు, చిన్న పిల్లలప్పుడు వెళ్ళామండి ఆ ఇంట్లోకి, ఇల్లు పడితే వస్తుంది. ఏదో మాకు తగ్గిల్లు తీసుకొని మేము చేరదామన్నా కూడా ఏదో ఆటంకం జరుగుతుంది, వెనక్కి ఆగిపోతుంది. ఎవరి పట్ల మీ మంచి చేయాలమ్మా, ఎందుకు ఆగిందో, ఆగండి ఆగండి అంటున్నారండి. ఆఖరికి మన పురోహిత పెంపులు గారు కూడా అదే మాట చెప్తున్నారండి. ఏ పనులు మూడికి పెట్టుకున్నా కూడా అది ముందుకు వచ్చినట్టే వచ్చేస్తాయండి, వెనక్కి వెళ్ళిపోతాయండి. మన నోటి దాకా వస్తాయి. మా వారు మెకానిక్ అండి, కొంగ తన పని ఏందో తను మనం చెప్పింది వినడు, ఆయన చేసి ఆయన నచ్చింది చేస్తాడు, అది నష్టపడుతుందని తెలిసి కూడా మనం చెప్పింది వినడండి. అలానే చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. అలానే ఉద్యోగ విషయం కూడా అమ్మాయి హిందీ బిఈడి అండి, మన ప్రకాశం జిల్లాలో 3 పోస్టులు 3వ స్థానంలో వచ్చిందండి. ఉద్యోగం వచ్చినట్టు వచ్చింది పోయిందండి, ఒకటే పోస్ట్ ఇచ్చారు. అన్ని ఇలా వస్తున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి అండి. ఇది రెండోసారి అండి అర్పణం మేము పోయినసారి మా పాప వాళ్ళు మీతో దసరాకి అర్పణం చేసినప్పుడు మా పాప వాళ్ళు ఉన్నారు చూడండి అండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మనండి నేను. ఈసారి చాలా మంచిగా చేశారు సంకట చతుర్థి రోజు. ఖచ్చితంగా వెనక పనులలో కనీసం ఒక్కటైనా మీకు అవుతుంది కావాలని చెప్పి బాబాను కోరుకుంటున్నాం. సంతోషం అమ్మా, చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి సాయిరామ్. ఈరోజు అందరూ కూడా మొదటి రోజు అర్పణం చేయండి. ఎందుకంటే ఈ అమ్మ చెప్పినట్టు చాలా మందికి పనులు ఎవరికైతే వెనకకు పోతున్నాయో అటువంటి వాళ్ళు ఈరోజు ఓం శ్రీ సాయి గణేశాయ నమః అని ఆ మంత్రాన్ని జపిస్తూ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ పనులు ముందుకెళ్లడానికి, ఆ పనులు కావడానికి కావాల్సినటువంటి మార్గం మీకు దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అర్పణం చేయండి. అదేవిధంగా కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామనవమి అంటేనే శ్రీడీలో ఒక కృతజ్ఞతకు సూచిక, ఆ కృతజ్ఞతతో చేసినటువంటి పండగ.
మనలాగానే ఆ రోజు అనేక మంది భక్తులు బాబా దగ్గరికి అనేక రకాలైనటువంటి కోరికలతో వచ్చేవారు. వచ్చినటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా చాలా మట్టి ఏదైతే అది న్యాయబద్ధమైందో సహజమైందో అది ఖచ్చితంగా ఆ కుటుంబానికి కావలసినటువంటి అవసరం ఉందో ఆ కోరికలన్నింటినీ కూడా బాబా గారు ఆనాటి భక్తులకు తీర్చారు. ఆనాడే కాదు ఈరోజు కూడా మనకు న్యాయంగా మనం కోరుకున్నటువంటిది, అన్యాయంగా ఏదో ఆశపడి మనం బంగారు కొండలను కోరుకుంటే ఆయన ఇవ్వడు, కానీ మనకు ఏదైతే సహజంగా న్యాయంగా రావాల్సినటువంటి విషయాలు ఉంటాయో ఆ విషయాలను మనము బాబాను ఆర్తితో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా అవి మనకిస్తారు. కాబట్టి ఆ రోజు ఈరోజు ఎప్పుడు కూడా మనము బాబా పట్ల భక్తులుగా మనం కృతజ్ఞతతో మనం ఉండాలి. ఎందుకంటే ఆ కృతజ్ఞత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఆ రోజు భక్తుల్లో ఎంత అద్భుతంగా ఉండేదంటే కాకాసాహెబ్ దీక్షితు బాబా దగ్గరికి వస్తారు, చంద్రకర్ లాంటి మిత్రుడు బాబా దగ్గరికి పంపిస్తారు. బాబా దగ్గర చంద్రకర్ వీళ్ళందరూ కూడా ఏం గ్రహించారో ఏంటో మనకు తెలియదు, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ తన సర్వస్వాన్ని వదులుకొని సిల్లికి వచ్చి ఉంటారు. బాబా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా ఎప్పటికీ ఒక మాట అనేవారు, నాకు ఇంత గొప్ప బాబాతో సహచర్యాన్ని ప్రసాదించినటువంటి నానాసాహెబ్ చంద్రకర్కు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, బాబా తర్వాత మొదట నమస్కారం పెట్టాల్సి వస్తే చంద్రకర్కి నేను నమస్కారం పెడతాననేవారు. అంటే బాబా దగ్గర ఉంటే మనకు ఎంత కృతజ్ఞత ఉంటుంది అనడానికి. ఈరోజు సాయి టీవీ అనేటువంటిది చాలామందికి ఒక అద్భుతమైనటువంటి ఊరట, ఒక గొప్ప ఇన్ఫర్మేటివ్ బాబాకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి పెంచినటువంటి సాధనం. అటువంటి అద్భుతమైనటువంటి వ్యవస్థ చేస్తున్నటువంటి దాంట్లో ఒక నిబద్ధతతోటి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి ఆ సాయి టీవీకి కూడా మనం దాని నిర్వహణకు కూడా మనం ఏమి చేస్తే మనవంతుగా ఏమి ఇస్తే ఆ వ్యవస్థ ముందుకెళ్తున్నటువంటి విషయం కూడా ఒకసారి ఆలోచించండి. అర్పణమనగానే మీరందరూ కూడా వచ్చి అర్పణం చేస్తారు. అర్పణం చేయడం వల్ల సాయి టీవీకి వచ్చేటువంటి ప్రయోజనం కానీ సాయి టీవీకి వచ్చేటువంటి కానీ ఏమీ ఉండదు. ఇంకా సాయి టీవీకి అది అదనమైనటువంటి భారం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇన్ని సెంటర్స్ నుంచి మనం గోధుమలు కలెక్ట్ చేయడం, ఇన్ని సెంటర్స్కు మనం బ్యాగ్స్ రిసీట్ బుక్స్ ఏ టు జెడ్ అన్ని సౌకర్యాలు పంపించే కార్యక్రమం, ఎంత పని ఉంటుంది. కాబట్టి ఇంత మనకు మేలు చేస్తున్నట్టు ఇంతకుముందు చెప్పారు కదా, చాలా మందికి వివాహాలు అయ్యా, వివాహం కుదిరినటువంటి అమ్మాయి వచ్చి ఈరోజు ఇక్కడ అర్పణం చేసుకుంటుంది, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం. మరి సాయి టీవీ ఒకవైపు మనల్ని బాబా పట్ల భక్తిని పెంపొందించి బాబా పట్ల అనేక రకాలైనటువంటి విషయాలు మనకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఇదంతా చేస్తూ మళ్ళీ భక్తులకు మరింత ప్రయోజనం కలగాలి. ఎప్పుడు కూడా భక్తులు బాబా స్మరణతోటి ఉండాలనేటువంటి దాంతో అనేక కార్యక్రమాలు, మొన్నటికి మొన్న మనం హేమాట్ పంత్ ఇంట్లో విందుకు సంబంధించినటువంటి హోటల్ పండుగ రోజు కార్యక్రమం చేసుకున్నాం, ఇట్లా అనేక రకాలైనటువంటి విభిన్న కార్యక్రమాలు చేస్తుంది సాయి టీవీ. అటువంటి సాయి టీవీ కోసం కూడా అప్పుడప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉండాలి. బాబా చెప్పేవారు కదా, చావిడీలో తాత్య బాబాను వదిలి వెళుతుంటే బాబా తాత్య అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు అని చెప్పి అట్లా బాబా ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు నన్ను. అప్పుడప్పుడు సాయి టీవీ గురించి కూడా ఆలోచిస్తూ ఉండండి మీరు కూడా.